హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. సో లైక్ అండ్ కమెంట్ ఎందుకు చేయమంటున్నానంటే, నా వ్లాగ్స్ అనేవి నాకు నచ్చుతాయి కానీ మీకు ఎలా ఉన్నాయనేది నాకు తెలియదు కదా. సో అందుకని దానిలో తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్తే నేను తెలుసుకోవడానికి కొంచెం ఒక చిన్న అవకాశం ఉంటుంది కదా, అందుకనమాట. సో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి, అలానే బాగుంటే కూడా కొంచెం కమెంట్ చేయండి, అలానే నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. అమ్మ వచ్చేసి చేపల కూర చేస్తుంది, అది నేను ఇద్దరు మీతో షేర్ చేస్తాను. సో స్టార్టింగ్ వీడియో కొంచెం మిస్ అయ్యాం కదా. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని కొంచెం దానిలో చెక్క, ఒక రెండు మూడు లవంగాలు, అలానే అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుంది. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాము. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చేప ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి కలుపుకొని అందులో కొద్దిగా పసుపు, అలానే కొంచెం ఉప్పు, ఉప్పు మళ్ళీ కొంచెం తర్వాత వేసుకుందాం. ఆ ఉప్పు అంతా కూడా ముక్కలకి పట్టేలాగా మెల్లిగా అలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఫిష్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది కదా, బ్రేక్ అయిపోతాయి అన్నమాట మళ్ళీ మధ్యలో, అందుకని చాలా మెల్లిగా చేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు అమ్మ చూసారు కదా, గరిటె తీసేసింది. గరిటె తీసేసి ఒక క్లాత్ తీసుకొని వాటిని మెల్లిగా అలా టర్న్ చేసుకుంటూ ఉందన్నమాట. ముక్కలు అప్పటికే కొంచెం మెత్తగా అయిపోతాయి కదా, కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అందుకని ఇంకా అమ్మ గరిటెతో మాత్రం అసలు తిప్పడం లేదు. కుక్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మరొకసారి మగ్గించుకో. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఫిష్ పులుసు 80% వరకు కూడా రెడీ అయిపోయింది. ఫైనల్లీ కొత్తిమీర ఉల్లికాడలు కూడా యాడ్ చేసుకున్నాం. మా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను చాలా రోజుల తర్వాత తింటున్నాను, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మా. సో వంట అంతా అయిపోయింది. సో నేను మొన్న చెప్పాను కదా, సో అమ్మ ఉంది, నేను ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నానని చెప్పేసి. సో ఇదంతా సంక్రాంతి క్లీనింగ్ అనమాట, ఇంకా నేను ఒకదాన్నే ఉన్నాను అని చెప్పేసి ఇంకా అమ్మ ఉండగానే చేద్దామనేసింది. ఇంకా ఆల్మోస్ట్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా డబ్బాలు అవన్నీ కూడా ఇంకా సర్దుకోవడం ఒకటే బ్యాలెన్స్ ఉంది, ఇంకా సర్దుకుంటున్నాం అనమాట. ఇంకా అమ్మ అందిస్తూ ఉన్నాను, నేను పెడుతూ ఉన్నాను. సో మొన్న వ్లాగ్లో ఒకరు నాకు కమెంట్ చేశారు, నవ్య ఆకుల అక్క, మీరు అల్మరాలో పేపర్స్ వేసుకుని ఆర్గనైజ్ చేసుకోండి అక్క, చాలా బాగుంటుంది, ఈసారి ట్రై చేయండి అలా అంది. నవ్య, నేను పేపర్స్ వేసుకుంటానురా, కానీ నాకు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, సో వాడు అల్మరా అందినంత వరకు కూడా వాడు పేపర్స్ అన్నీ కూడా లాగేస్తున్నాడు. నేను అలా వాడు లాగేస్తుంటే నేను వారంలో ఒక 2-3 సార్లు అయినా సరే నేను మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకా మార్చుకోవడానికి ప్రాబ్లం లేదు, కానీ వాడు నేను చూడకపోతే ఆ పేపర్స్ అన్నీ కూడా నోట్లో పెట్టేసుకుని వాడు కక్కుతూ ఉన్నాడు ఇంకా. సో ఇంకా పేపర్స్ ఇప్పుడు అప్పుడే వద్దులేని చెప్పేసి నేను మా ప్లెయిన్గానే ఇంకా అలా పెట్టేశాను అనమాట, గిన్నెలు అలాంటివన్నీ. సో ఇంకా అదనమాట. సో ఇంకెలాగైనా చిన్నపిల్లలు ఉన్నాయో చాలా మెస్సీ మెస్సీగానే ఉంటుంది కదా. సో నా క్లీనింగ్ అంతా అయిపోయింది, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు అంటున్నారు కానీ, సో ఉన్నవన్నీ ఏం చేస్తాను చెప్పండి, సడన్గా పడేసేసి గ్లాస్ ఐటమ్స్ అన్నీ కొనలేము కదా. అయినా కూడా నేను కొనదలుచుకోలేదు కూడా, ఇప్పుడప్పుడే మేము ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఈ ఊరికి మేము అలా షిఫ్ట్ అవుతూ ఉంటాము. సో ఇంకా అలాంటివన్నీ పగిలిపోతూ ఉంటాయి. సో ఇంక ఇక్కడ వచ్చేసి దేవుడితో చాలా ఇబ్బంది అయిపోతుంది, దేవుడి మందిరం లేదు మాకు. సో ఇంకా అలాగనే ఒక సైడ్ అలా పెట్టుకున్నాను. ఇంకే వచ్చేసి చిన్న చిన్నవి అనమాట, ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివన్నీ కూడా ఇంకా కిందలో. ఇగో ఇవన్నీ కూడా మా కార్తీ గడికి అందుతాయి అనమాట, ఇవన్నీ లాగేస్తూ ఉంటాడు. నేను రోజు వాడిని లాగడము, నేను సర్దుకోవడమే సరిపోతూ ఉంటుంది. సో ఇంక ఇవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. నా ఇల్లంతా క్లీన్ అయిపోయింది చక్కగా.
అమ్మతో కలిసి ఇద్దరం చేసేసుకున్నాము. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా కార్తీ గడికి అమ్మ కడియాలు పెడుతుందన్నమాట. వాటికి మువ్వలు కూడా ఉంటాయి, మీకు ఐడియా ఉంటుందో లేదో. ఇవి వచ్చేసి మా కార్తీ గడికి వాళ్ళ మేనత్త తీసుకొచ్చిందనమాట. వాళ్ళ మేనత్త అంటే నాకు ఆడపడుచు, వాడి అన్నప్రసన్నకి వాళ్ళ మేనత్త మాడపడుచు తీసుకొచ్చిందనమాట. అవి నాకు పెట్టడానికి అయితే నాకైతే ఇష్టం లేదు, అమ్మేమో పెట్టు ఇంకా ఎవరికి పెడతావు ఇంకా అని అంటూ మా ఇద్దరికి అక్కడ గొడవ అనమాట. ఇంకా మొన్న వచ్చేటప్పుడు ఇంకా తీసుకొచ్చాను, అవి మా ఇంటి దగ్గరే వదిలేసాను, ఇంకా ఇప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చాము. అవేమో నాకు పెట్టడానికి ఎందుకు ఇష్టం లేదు అంటే నాకు ఈ అవి గల్గల్మంటూ ఇల్లంతా వాడు తిరుగుతూ ఉంటే వాడు నడుస్తున్నప్పుడు బాగుంటుంది, కానీ నాకు ఆడపిల్ల లేదేమో నాకు అన్న ఫీలింగ్ అయితే నాకు ఇంకా రోజు గుర్తొస్తూ ఉంటుంది. నేను ఎప్పుడైనా మర్చిపోదాం అనుకున్నా కూడా వాడు నడిచేసరికి నాకు అలా గుర్తొస్తూ ఉంటుంది, నాకు ఇద్దరు బాబులు అయిపోయారు, ఒక్కన్నా ఒక్కతైనా పాప ఉంటే బాగుండేదని. సో అందుకు ఇష్టం లేదనమాట. సో ఫైనల్లీ కార్తీక్ గడు గల్గల్మంటూ ఇల్లంతా తిరిగేస్తున్నాడు. వాడు కొంచెం కొత్తగా అనిపించేసి వాడు అసలు నడవరా అంటే అసలు నడవడమే లేదు, వాడిని నుంచోబెట్టడం వలసి కూర్చుని పోతున్నాడు. అయ్యో వాడు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి. సో ఇంకేవచ్చేసి నేను ఇంటికి వెళ్ళేసరికి అమ్మ నా కోసం తీసుకొని ఉంచిందనమాట పట్టీలు అండ్ శారీ. ఇంకా నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి శారీ, ఇది ఇప్పుడు క్రషింగ్ శారీస్ వస్తున్నాయి కదా రోలింగ్ శారీ అదనమాట. ఇది వచ్చేసి 1100 ఎంతో అని చెప్పింది, నాకు కొంచెం ఎక్కువ పెట్టిందేమో అనిపించింది, కానీ క్లాత్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా మెత్తగా అనిపించింది. ఈ కలర్ కూడా నాకు అసలు లేదు, అమ్మ అసలు ఫాల్ కూడా వేయించేసిందనమాట, మళ్ళీ నేను ఇక్కడ ఏమి ఇబ్బంది పడిపోతున్నానని చెప్పేసి. ఈ కలర్ కూడా చాలా బాగుంది, నాకు అసలు ఈ కలర్లో అసలు శారీ అనేది లేదు, డ్రెస్సులు అయితే ఉన్నాయి కానీ శారీ అయితే లేదు. బ్లౌజ్ కూడా చూసారా చాలా బాగుంది, ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చిందనమాట బ్లౌజ్, చాలా బాగుంది. రోలింగ్ శారీ అనమాట ఇది. సో ఇంక మీకు పట్టీలు కూడా చూపిస్తాను. సో ఈ పట్టీలు ఏంటంటే నేను ఒక 2-3 సార్ల నుంచి కూడా నేను ఏం చేస్తున్నానంటే చాలా సింపుల్గా ఒక చైన్ వచ్చేసి ఒక చిన్న బాల్స్ వస్తాయి కదా, నేను ఆ టైప్ పట్టీలు తీసుకొని పెట్టుకుంటూ ఉన్నాను. అవి ఎందుకు అంత సింపుల్గా ఉన్నాయి తీసుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా అసలు నా ప్రమేయం లేకుండానే ఇంకా తీసేసుకుందనమాట. చూడండి ఇంకా మువ్వలు ఇంకా కాళ్ళకి నిండా ఉండాలని చెప్పేసి ఇగో ఇలాంటివి తీసుకుంది. ఇవి కూడా పర్లేదు, కొంచెం సింపుల్, అంతకుముందు నేను ఇవే పెట్టుకునేదాన్ని, ఇప్పుడు ఇలాంటివే తీసుకుంది. సో ఇవి కూడా నాకు నచ్చాయి. సో ఈ శారీ నాకు ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తున్నాను. అసలు ఈ కలర్లో నాకు శారీ అనేది అస్సలు లేదండి, నాకు ఏ కలర్ ఉంది లేదనేది నాకైనా తెలుస్తుందో లేదేమో తెలియదు, కానీ అమ్మకు మాత్రం డెఫినెట్గా తెలిసిపోతుంది ఈ కలర్ మా అమ్మాయికి లేదు అనేసి. సో నాకు అన్నిట్లో కదా నాకు నచ్చింది ఈ బ్లౌజ్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం ఎల్బో హ్యాండ్స్తో కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, స్టిచ్ చేయించుకోవాలి. సో ఇంకమ్మ తీసుకున్న వాటికి నా ఫేస్లో ఆనందం అంతా ఇంత కాదు, అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి రెండు కూడా. సో ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో ఏమైనా స్నాక్ ఐటెం చేయమంటే ఇంకా అమ్మ పకోడీ చేయమని చెప్పాను, ఇంకా అది చేస్తుంది. సో ఇంకా అమ్మ ఇలాంటివన్నీ కొంచెం బాగా చేస్తుంది. నేను లక్కీ తప్ప ఇంకా అసలు ఆయన అసలు ఇలాంటి ఆయిల్ ఐటమ్స్ అంటే అస్సలు ముట్టుకొని కూడా ముట్టుకోరు, ఆయనకి ఎందుకు ఇలాంటివన్నీ అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా స్వీట్ ఐటెం అంటే ఇష్టపడతారు, కానీ ఇలాంటి ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు ఇష్టపడరు. ఇంకా నేను మనకి ఫుల్గా లాగించేసాం అనమాట. సో ఇంకా మా లక్కీ ఆడుకోవడానికి పైన వాళ్ళ ఇంటికి వెళ్ళండి, లక్కీ పకోడీ చేసాము రాత్రి ఎందుకనంటే వచ్చేసాడు, వస్తూ వస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చాము. ఈ బుడ్డికి చూసి అనమాట భలే క్యూట్గా ఉంటుంది, నాకు అసలు ఆడపిల్లని చూడగానే నాకు భలే ముద్దు ముద్దుగా ఉంటారు కదా. సో ఇంకా పకోడీలు వేయడం అయితే అయిపోయింది, వేయడమే కాదు నేను తినడం కూడా అయిపోయింది. అమ్మ వేస్తూ ఉంది, నేను ఆ పక్కనే నుంచి తింటూనే ఉన్నాను. ఇంకా రోజు నైట్ అన్నం కూడా తినలేదన్నమాట, ఇంకా అంత ఫుల్గా తినేసాను. సో చూసారు కదా అమ్మ వేస్తూనే ఉంది, నేను తింటూనే ఉన్నాను. ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్
చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి, అలానే కమెంట్ చేయండి, అలానే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.